హైదరాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయి. ఆర్మీ ఏరియాలో భూముల అప్పగింతకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఎలివేటెడ్ కారిడార్స్ కోసం 175 ఎకరాలు అప్పగించింది కేంద్రం. కామారెడ్డి సిద్దిపేట వెళ్లే మార్గాల్లో ఎలివేటెడ్ కారిడార్స్ టన్నెల్ రోడ్లు రాబోతున్నాయి. పారడైజ్ కండ్లకోయ రూట్లో 18 కిలోమీటర్ల మేర 6 లేన్ల రహదారి రాబోతోంది. మెట్రో రైల్ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్స్ కోసం గతంలో ప్రతిపాదనలు వచ్చిన విషయం తెలిసిందే. రక్షణ శాఖ భూముల బదలాయింపుతో కార్యరూపం దాల్చబోతున్నాయి ఈ ఎలివేటెడ్ కారిడార్స్ పనులు. కేంద్రం నుంచి సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు ఉత్తర్వులు అందాయి. త్వరలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమావేశం కాబోతోంది కంటోన్మెంట్ బోర్డు. ఇది తెలంగాణకు ప్రధాని మోదీ ఇచ్చిన మరో కానుక అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రక్షణ భూములను అప్పగించడం ద్వారా హైదరాబాద్ నుంచి కామారెడ్డి సిద్దిపేట వెళ్లే జాతీయ రహదారుల్లో పెను మార్పులు రానున్నట్టు చెప్పారు.